హలో హాయ్ అండి, నేను మీ లక్ష్మీ సుమనకందుల. ఇప్పుడు నేను చేస్తున్న ఎమోషన్ తోటి గోడ మీద రాధాకృష్ణుల బొమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేయండి. కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫ్రీ హ్యాండ్ గీశాను, కానీ అది వైట్ మీద అవటం వల్ల పెన్సిల్ గీతలు సరిగ్గా కనపడలేదని చెప్పేసి స్కిప్ చేసేసాను. ఎక్కువ బ్లూ, వైట్, బ్లాక్, బ్లూ, మెజంతా ఫాస్ట్ రెడ్ అండ్ గ్రీన్, కొంచెం వైట్ వేసి కలిపాను. వైట్ బ్లూ కలిపి పక్కన కలిపేశాను స్కై కలర్ కోసం. బొమ్మ పక్కన నిదానంగా గీసుకొని చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల వీడియో తీయడానికి సరిగ్గా రాలేదు, అందువలన కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడగలరు అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ వేయగానే అది ఆరకుండానే కొంచెం లైట్ కలర్ తోటి అక్కడక్కడ ప్యాచెస్ పెట్టేసుకోవాలి. ఆరకముందే ఆరినాక పెట్టుకుంటే ఏమవుతుందంటే అది అందులో మిక్స్ అవ్వకుండా అలాగే కనిపిస్తూ ఉంటుంది. వైటు, ఫాస్ట్ రెడ్ అండ్ బ్లూ కలిపి స్కిన్ కలర్ కలిపాను కృష్ణుడికి. కలిపి చేతులు చేస్తున్నాను. డార్క్ కలర్ ఉన్న చోట కొంచెం బ్లాక్ కూడా అవసరం అవుతుంది, బ్లాక్ కూడా కలిపాను. లప్పం పెట్టిన గోడ అవ్వటం వలన తొందరగా పీల్ చేసుకుంటుంది కలర్ని. ప్యాచెస్ పడకుండా స్పీడ్గా వేగంగా చేసేసాను. ముఖాలు చేసేటప్పుడు ఎక్కువ హైట్ ఉండటం వల్ల పక్క నుంచి వచ్చే లైటింగ్ వల్ల వైట్ మీద ఎక్కువగా కనిపించట్లేదు. అది కూడా కెమెరా అడ్జస్ట్ చేసి చాలా కష్టంగా వీడియో తీశాను.
లైట్ గోల్డ్ కలర్ కోసం ఎల్లో రెడ్ వైట్ కలిపాను, అందులో కొంచెం ఫాస్ట్ వైలెట్ స్టైనర్ కూడా కలిపాను. కింద ఉన్న డార్క్ కలర్ కోసం రెడ్ గ్రీన్ వేసాను, అందులో కొంచెం వైలెట్ స్టైనర్ కూడా వేసాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.